హే గైస్, యూఆర్ వాచింగ్ రోహిత్ సర్వీస్ ప్లస్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి, సో మీకు వీసా వచ్చిన తర్వాత సో జీసీకేలో మీకు ఒరిజినల్ పాస్పోర్ట్ రిక్వెస్ట్ అని వచ్చింది. దాని తర్వాత మీరు మీ పాస్పోర్ట్ని ప్రింటింగ్కి పంపించాలన్నమాట, ఢిల్లీకి కానీ ఎక్కడికైనా. సో విఎఫ్ఎస్ టూ వే కొరియర్ని ఎలా బుక్ చేసుకోవాలి మనం ఆన్లైన్లోంచి, సో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, నెంబర్స్ ఆల్వేస్ మ్యాటర్స్. సో మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ సో తీసుకొస్తూ ఉంటాను ఫ్యూచర్లో కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో మీకు వీసా వచ్చిన తర్వాత సో మీరు పాస్పోర్ట్ని పంపించాలంటే సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. సో అది ఎలా మాట్లాడుకుందాం, నా డెస్క్టాప్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి గైస్, మీరు ఇష్టం వచ్చిన బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ విఎఫ్ఎస్ టూ వే కొరియర్ అని క్లిక్ చేయండి అనమాట. సో దాని మీద టూ వే కొరియర్ అని వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా పాస్పోర్ట్ సబ్మిషన్ సర్వీస్ టూ వే కొరియర్ విఎఫ్ఎస్ గ్లోబల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ది. సో సో మీకు నెక్స్ట్ పేజీలో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను. చూడండి గైస్, ఇక్కడ రూల్స్ ఉన్నాయి. సో వీళ్ళు 16 జూలై 2021లో వీళ్ళు కొత్త తెచ్చారనమాట, వెబ్ ఫామ్ ఫిల్ చేయాలి. అంతకుముందు వేరేది ఉండేది, సో అది పాతది. సో టూ వే కొరియర్ సర్వీస్ 19 జూలై 11 AM. ఓకే క్లయింట్స్ నీడ్ టు దిస్, ఈ వెబ్ ఫామ్ని ఫిల్ చేయాలన్నమాట మనం. సో చూడండి మీకు అనిపిస్తుంది కదా వెబ్ ఫామ్ అని. సో దాని మీద క్లిక్ చేస్తే కొత్త లింక్కి రీడైరెక్ట్ అయిపోతాం మనం. సో చూడండి విఎఫ్ఎస్ CAC.MIOOT.com ఫార్మ్స్ పిఎస్. పిఎస్ అంటే పాస్పోర్ట్ సబ్మిషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, చూడండి కరెక్ట్గా ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్, ఏది ప్రాబ్లం రాకుండా. సో మీరు స్టూడెంట్ 99.9% అయి ఉంటారు. సో సెలెక్ట్ యువర్ వీసా కేటగిరీ, మీకు ఏ వీసా కేటగిరీయో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం టెంపరీ రెసిడెంట్, స్టడీ పర్మిట్, వర్క్ పర్మిట్ ఇవన్నీ టెంపరీ అనమాట. మనం టెంపరీ రెసిడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్. సో దాని తర్వాత మనం బయోమెట్రిక్స్ ఇచ్చాం. సో డిడ్ యూ ఎన్రోల్ ఫర్ బయోమెట్రిక్ ఫర్ దిస్ అప్లికేషన్? సో మనం బయోమెట్రిక్స్ ఇచ్చాం, ఎస్. సో మనం విఎఫ్ఎస్కి వెళ్ళి బయోమెట్రిక్స్ ఇస్తేనే మనకి వీసా వస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇదేంటంటే టూ వే కొరియర్ సర్వీసెస్లో సో పాస్పోర్ట్ వచ్చి పిక్ చేసుకోవాలంటే మీ పాస్పోర్ట్ అక్కడ, ఐ మీన్ మీ పిన్ కోడ్ అక్కడ అవైలబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో సర్వీసబుల్ లేని పిన్ కోడ్ ఉందనుకోండి, అది కుదరదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 600089. సో ఇది సర్వీసబుల్ కాదా ఇక్కడ చూద్దాం మనం. చూడండి సర్వీస్ అయితే మీకు అడ్రస్ బుక్ ఇలా వస్తుంది అనమాట. సో ఏంటంటే మీ అడ్రస్లు అన్నీ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అడ్రస్ 1, అడ్రస్ 2, సిటీ, స్టేట్, పిన్ కోడ్ మీరేంటంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా పల్లెటూరులో, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన టౌన్ పక్కన ఏదన్నా చిన్న వేరే ప్లేస్లో ఉంటుంటే సో మీరేం చేస్తారంటే సో మీ ఫ్రెండ్స్ది కానీ రిలేటివ్స్ది కానీ బాగా నమ్మకస్తుల పిన్ కోడ్ ఇచ్చినా సరిపోద్ది. వాళ్ళు ఉండే పిన్ కోడ్, వాళ్ళు ఉండే అడ్రస్ ఇచ్చినా, ఇది ఓన్లీ పికప్ సర్వీసెస్ అనమాట. పికప్ సర్వీసెస్ అండ్ డ్రాపింగ్ సర్వీసెస్. మీ పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్ ఏ ఉండాలి అట్లా ఏమి ఉండదు అనమాట. సో మీ అడ్రస్ ఇవ్వండి ఫస్ట్, మీ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ పిన్ కోడ్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్ డీటెయిల్స్, ఇది మీ డీటెయిల్స్. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము మీ పాస్పోర్ట్లో ఉన్నట్టు ఇవ్వాలన్నమాట. సో ఇది అప్లికేషన్ నెంబర్ అంటే మీకు ఒకసారి కన్ఫ్యూజన్ వస్తుంది, కన్ఫ్యూజన్ ఏమి అవసరం లేదు. సో అప్లికేషన్ నెంబర్ అంటే మీకు ఎస్తో స్టార్ట్ అయ్యింది. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ అప్లికేషన్ నెంబర్ జీసీకి ఓపెన్ చేస్తే ఎస్తో స్టార్ట్ అయింది అనమాట అప్లికేషన్ నెంబర్. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఫోన్ నెంబర్, మీ పర్సనల్ ఫోన్ లైన్ నెంబర్, మీ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అంటే మీ ఫాదర్ది ఇవ్వండి, నో ప్రాబ్లం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎస్ఎంఎస్ సర్వీసెస్ తీసుకోవాలా వద్దా అని ఒక వీడియో చేశాను అనమాట. సో ఆ వీడియో చూడండి మీకు కావాలా వద్దా అని చెప్పేసి. సో ఎక్స్ట్రా 100 150 అయింది. సో ఇదేంటంటే మీకు విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సో మిమ్మల్ని ప్రీమియం తీసుకోమని అడుగుతారనమాట. అడిగినప్పుడు కొంతమంది తీసుకొని ఉంటారు, కొంతమంది తీసుకొని ఉండరు. ఇక్కడ నో పెట్టేస్తున్నాను నేను ఎస్ఎంఎస్ దగ్గర. సో డిడ్ యూ అవైల్ ఫర్ ప్రీమియం సర్వీసెస్ అట్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ బయోమెట్రిక్స్? సో బయోమెట్రిక్స్ దగ్గర ప్రీమియం తీసుకున్నారా లేదా అని అడుగుతుంది అనమాట. సో కొంతమంది తీసుకొని ఉంటే ఎస్, లేకపోతే నో అని కొట్టండి.
నో కొడితే ఏం రాదనమాట, ఎస్ కొడితే మీకు మీకు ప్రీమియం సర్వీసెస్లో మీకు ట్రాకింగ్ ఐడి ముందే ఇచ్చుంటారు, మీ రిసిప్ట్స్లో చూడండి, అది అక్కడ కొట్టండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నో కొడితే అది కూడా ఉండదు, నేను తీసుకోలేదు, నేను ఎస్ కొడితే నెక్స్ట్ కూడా చెప్తాను. సో వాళ్ళ రిసిప్ట్ ఉంటుంది, రిసిప్ట్ కూడా పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి, వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్. దాని తర్వాత నో కొడితే అసలు ఏమి ఉండదు అనమాట జనరల్గా. సో పాస్పోర్ట్ ఇది ఇది పీపీఆర్ అనమాట, మీకు ఒరిజినల్ పాస్పోర్ట్ రిక్వెస్ట్ పీపీఆర్ అనేది వస్తుంది కదా, సో దాన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ పీడిఎఫ్తో అప్లోడ్ చేయాలన్నమాట. సో దాని తర్వాత ఇలా క్యాప్చా 43 small f h small m 2 క్యాప్చా కొట్టి జస్ట్ ఎక్నాలెడ్జ్ అని కొట్టి జస్ట్ సబ్మిట్ చేస్తే మీకు 1 డేలో ఆ 2 డేస్లో మీకు పేమెంట్ లింక్ వస్తుంది అనమాట. పేమెంట్ చేస్తే అప్పుడు బ్లూ డాట్ కోడ్ వచ్చి మీ దగ్గర ఎన్ఓలప్ కలెక్ట్ చేసుకుంటాడు. సో ఎన్ఓలప్లో ఏమేమి ఉండాలని చెప్పేసి ఒకసారి స్టెప్స్ ఆఫ్టర్ పీపీఆర్ అని నా వీడియోస్ ఉంటాయి చూడండి, సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది సింపుల్ వెబ్ ఫామ్ ఫిల్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నెంబర్స్ ఆల్వేస్ మ్యాటర్స్, ఐ విల్ హెల్ప్ యూ నో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. టేక్ కేర్ గైస్.